2019 సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలుంటాయి. మృగశిర నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 4 పాదములు, పునరవస నక్షత్రము 3 పాదములు మిథున రాశికి చెప్పుకోవాలి. మిథున రాశికి అధిపతి బుధుడు. ప్రియంగుళికేన కాశ్యం ప్రతిమంబుదం సౌమ్యం సౌమ్యం గుణోపేతం తంబుదం ప్రణమామ్యహం. బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తాడని చెప్పి కూడా చెప్పుకోవాలి. అయితే ఈ మాసం మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇచ్చేదానికి ఆస్కారం కనబడుతుంది. అతి తొందరలోనే అతి త్వరలోనే మిథున రాశి వారికి మంచి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుందని చెప్పి చెప్పుకోవాలి. రావాల్సినటువంటి ధనం తప్పకుండా కూడా చేతికందుతుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి ఈ మాసము వివాహం అనేటువంటిది జరుగుతుంది. వివాహ సంబంధించినటువంటి ఫిక్సేషన్స్ నడుస్తాయి అని చెప్పి కూడా చెప్పుకోవాలి. విదేశాల్లో ఉన్నటువంటి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. దూర ప్రాంతాలకు బయలుదేరాలి. మాకు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నాము, పాస్పోర్టు కానీ వీసా కానీ ఏది రాలేదు, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పిన మాట తలలు పట్టుకుంటున్నాం అనేటువంటి మీకు ఈ మాసంలో పాస్పోర్ట్ అనేటువంటిది తప్పకుండా అనుకూలపడి వీసా వచ్చి మీరు విదేశాలకు కూడా బయలుదేరేదానికి సమయం ఆసన్నమైందని చెప్పని కూడా అనుకోవాలి. సో మిథున రాశి వారికి, విద్యార్థిని విద్యార్థులకు, పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారికి కూడా ఈ మాసము కొంత 75% అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తాయి. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. కాస్త ఓర్పు, కాస్త సహనము ఈ యొక్క మాసం మీరు తప్పక పాటించాల్సినటువంటి నియమాలుగా కూడా చెప్పుకోవాలి. ఈ యొక్క మాసం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగాలని చెప్పి కోరుకుంటూ, పరిహారాల విషయానికి వచ్చినప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణుక్షేత్రం, కృష్ణక్షేత్రం, విష్ణు ఆలయం కావచ్చు, రామాలయం కావచ్చు, సో ఏదైనా కూడా సరే, వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, రంగనాథ స్వామి ఆలయం కావచ్చు, వరదరాజ స్వామి ఆలయం కావచ్చు, ఏ ఆలయాన్నైనా కూడా సరే దర్శించి స్వామివారికి ప్రదక్షిణ చేసి చాలా తిన్నగా స్వామివారి ముందు ప్రణవిల్లి సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారిని ప్రార్థించండి. తప్పకుండా కూడా అన్నమాట మీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి కూడా చెప్పుకోవాలి. రుద్రాక్షల వైపు మీరు కానీ అడుగులు వేసినట్లయితే మాత్రం మీరు షణ్ముఖి ఆరుముఖముల రుద్రాక్ష ధారణ చేయడం ద్వారా కాస్త మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. ఈ మాసం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలని చెప్పి ఆ విష్ణు భగవానుని నేను ప్రార్థన చేస్తూ మీకు అన్ని మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మీ తరపున మీ దూతగా శ్రేయోదాయకం శుభం.